మద్యం మత్తులో టీ మాస్టర్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది. సిగరెట్ ఇవ్వలేదు అని కుర్రాడిని అనరాని మాటలు మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు దాడులు చేశారు. చౌదరి విల్సన్ అనే ఇద్దరు వ్యక్తులు, లలిత్ కుమార్ అనే బాధితుడు రాజస్థాన్ నుండి కావలికి వచ్చి ఉదయగిరి రోడ్లో కరెంట్ ఆఫీస్ వద్ద టీ అంగడి నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో అక్కడికి గోపన్నపాళ్యానికి చెందిన చౌదరి విల్సన్ అనే ఇద్దరు వ్యక్తులు సిగరెట్ ఇవ్వమని కోరగా అందుకు ఇవ్వలేనని చెప్పాడు లలిత్ కుమార్. ఈ క్రమంలో ఆవేశంతో ఉగ్గిపోయిన ఇద్దరు వ్యక్తులు విచక్షణ రహితంగా కొట్టడం నోటికి చెప్పలేని దుర్భాషలాడుతూ చితకబాదారు. బాధితులు కాళ్లు పట్టుకుంటూ కొట్టవద్దని ప్రాధాయపడినా వినిపించుకోక ఇష్టానుసారంగా కొట్టారు. ఈ క్రమంలో బాధితులు కావలి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టేషన్ పోతా నువ్వు ఏమనుకుంటాడు ఎవరు మేము తెలుసు కదా ఎవరు మేమా సారీ అని అడిగాను సార్. ఇప్పుడు ఏముందో కొడుకు ఎవరా నీకు ఏంది మా సాయి ఎవరా నువ్వు అనుకుంటారా కొడక సిగరెట్ దాని అమ్మది ఏమవుద్ది నువ్వు ఫోని అన్న పిల్లలు ఎందుకు ఏం బైక్ స్టార్టింగ్ లో ఉన్నాను కదా నేను ఏం అడిగాం సిగరెట్ అడిగా అంతే సార్ అంటే ఒక్క నిమిషం తమ్ముడు ఉండు నువ్వు నువ్వు మా పరిచయమే కాదా పరిచయం చొరవ కావరే తమ్ముడు సిగరెట్ తెమ్మను రే రా అన్నాడు ఎవరు నీ కొరే.